హాయ్ వ్యూవర్స్, మనం మహాభారతంలో, రామాయణంలో, అదేవిధంగా పురాణితిహాసంలో ఉన్నటువంటి కొన్ని క్యారెక్టర్ల గురించి చెప్పుకుంటూ ఉన్నాం కదా. సో ఈరోజు ఒక క్యారెక్టర్ కాదు, ఒక వీడియోలోనే 5 క్యారెక్టర్ల గురించి నేను చెప్తాను. వాళ్ళే ఉప పాండవులు. ఈ ఉప పాండవులు అంటే ఎవరు? పాండవులు అయినటువంటి ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు, వీరికి అండ్ ద్రౌపదికి కలిసి పుట్టిన వాళ్ళు. అయితే ఇందులో ధర్మరాజు పెద్దవాడు, భీముడు 2, అర్జునుడు 3, నకులుడు సహదేవుడు 4, 5, లైక్ ఇలా ఉండదన్నమాట వాళ్ళ పిల్లలు వారస. మొదటివాడేమో ధర్మరాజుకి ద్రౌపదికి పుట్టినటువంటి ప్రతివింజుడు లేదా శృతవింజుడు అని కూడా అంటూ ఉంటారు ఆయన్ని. సో ప్రతివింజుడు గుర్తుంచుకోండి. సో ఆయన మొదట పుడతాడు. ఆ తర్వాత పుట్టేది భీముడికి పుట్టినవాడు కాదు, నకులుడికి. ఎందుకంటే కుంతి, మాద్రి ఇద్దరు పాండురాజుకి భార్యలు కదా. సో కుంతి బిడ్డలైనటువంటి ధర్మరాజు చేత ఒక బిడ్డ పుట్టాడు కాబట్టి మాద్రి బిడ్డ అయినటువంటి నకులుడు సహదేవుల్లో ఒకరి చేత మొదటి బిడ్డ పుట్టాలని చెప్పేసి అనుకుని ధర్మ ప్రకారం అప్పుడు నకులతో ఈమె సంసారం చేయటం. వారికి పుట్టినటువంటి వాడే శతానీకుడు, ఏది నకులుడికి ద్రౌపదికి. ఆ తర్వాత భీముడు, సో సుతసోముడు ఆ భీముడికి ద్రౌపదికి పుట్టిన అతను. తర్వాత 4 ఎవరు? శృతసేనుడు, ఇతను సహదేవుడికి ద్రౌపదికి. చివరవాడు అర్జునుడికి, అదేవిధంగా ద్రౌపదికి పుట్టినటువంటి బిడ్డ శృతకర్ముడు. మరి వీళ్ళు అసలు ఎవరు? ఇది మెయిన్. వీళ్ళు విశ్వలు అని చెప్పేసి ఒక రకమైనటువంటి దేవతలు. పూర్వం సత్యరుచంద్రుడు నానా రకాలుగా ఇబ్బందులు పెడుతూ ఉంటాడు విశ్వామిత్రుడు. ఆ విశ్వామిత్ర మహర్షి ఈ రకంగా ఇబ్బందులు పెడతా ఉంటే ఈయనకేంటి అసలు ఈ రకంగా ఇబ్బందులు పెడుతున్నాడు అసలు అద్దెని ఇదని చెప్పేసి అంతా అనుకుంటూ ఉన్నటువంటి మూమెంట్లో ఈ విశ్వలు మాత్రము గట్టిగా మాట్లాడతారు. ఏంటయ్యా విశ్వామిత్ర ఇలా చేయటం అది ఇది అని చెప్పేసి దాంతో కోపం వచ్చేసి నేను ఒక గొప్ప కార్యం కోసం ఈ రకం చేస్తూ ఉన్నాను, మీరు అది తెలిసి తెలియకుండా నన్ను తప్పుబడితే ఈ రకం మీరు మాట్లాడతారా, అంత సైలెంట్ కూడా మీరు ఈ రకంగా చేస్తారా అని చెప్పేసి అహం దెబ్బతిని వాళ్ళని శపిస్తాడు. మీరు నరులుగా పుట్టండి అని, తప్పు అయిపోయింది క్షమించు అంటే అప్పుడు అంటారు నరులుగా పుడతారు మీరు, కానీ ఏ సంసార బంధాల్లో ఇరుక్కోకుండా మీరు మరణించేసి ఆ తర్వాత మరలా దేవతలుగా వచ్చేస్తారులే అంటారు. అలా ఈ ఉప పాండవులు పుట్టారు. పుట్టిన తర్వాత యుద్ధం, కురుక్షేత్ర యుద్ధంలో బ్రహ్మాండంగా పోరాడతారు కానీ చనిపోరు. కానీ చివరి రోజు రాత్రిపూట వీళ్ళు బస చేస్తున్నటువంటి చోట అశ్వత్థామ వస్తాడు. ఈ అశ్వత్థామ ఎవరు? ద్రోణి యొక్క కొడుకు. ఇతను ఏం చేస్తాడు? పాండవులే అనుకుని ఉప పాండవులు అందరం కూడా చంపేస్తాడు. ఆ రకంగా వీళ్ళు చనిపోతారు. సరే, వీళ్ళు పేర్లు పెట్టారు కదా, ఈ పేర్లకు అర్థాలు ఏంటి? ప్రతివింజుడు అంటే శత్రువుల్ని వింజ్య పర్వతంలో ఢీ కొనగల సత్తా ఉన్నవాడు కాబట్టి ప్రతివింజుడు అని పేరు పెట్టారు ధర్మరాజుకి ద్రౌపది పుట్టిన మొదటి బిడ్డ, ఐ మీన్ ముప్పాండవులో ఫస్ట్ అతను. తర్వాత శతానీకుడు, నకులుడికి అదేవిధంగా ద్రౌపదికి పుట్టిన బిడ్డ. శతానీకుడు అంటే ఈ కురువంశంలో అంటే కౌరవ వంశంలో ఉన్నటువంటి ఒక రాజర్షి లాంటి ఒక గొప్ప రాజు. సో అందుకని చెప్పేసి అతని గుర్తుగా శతానీకుడు అని పెట్టారు. నెక్స్ట్ భీముడు పెట్టిన పేరేంటి వాళ్ళ అబ్బాయికి? సుతసోముడు. 1000 సోమయాగాలు చేసి ఉండటం ఒకటి, సూర్యచంద్రుల తేజస్సు ఉట్టిపడుతుండటువంటి బిడ్డ కాబట్టి సుతసోముడిని పెట్టారు. ఆ బిడ్డ అంతా ఇది పవర్ఫుల్ అంటే ద్రోణుణ్ణి, అశ్వత్థామను కూడా కురుక్షేత్ర యుద్ధంలో ఎదిరించగల సత్తా ఉన్నాడు, ఎదిరించినవాడు. ఇక నెక్స్ట్ శృతశ్రేణుడు. ఈ శృతశ్రేణుడు వచ్చేసరికి కృత్తిక నక్షత్రంలో పుట్టినవాడు ఒకటి, మంచి మేధస్సు గలవాడు ఒకటి, అన్నిటితో గొప్ప సేనలకు నాయకత్వం వహించే సత్తా ఉన్నవాడు కాబట్టి శృతశ్రేణుడిని పెట్టారు. ఇతను ఎవరు? సహదేవుడికి ద్రౌపదికి పుట్టిన బిడ్డ. ఇక 5 లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఎవరయ్యా ఇక్కడ అన్నప్పుడు మెయిన్గా శృతకర్ముడు. ఘనకార్యాలు ఎన్నో చేసినట్టు అర్జునుడికి పుట్టినటువంటి బిడ్డ కాబట్టి శృతకర్ముడు అనే పేరు పెడతాం జరిగింది. సో ఉప పాండవులు 5 ఈ 5 ఈ 5 పేర్లు ఎలా వచ్చాయి అన్నది ఇది. అండ్ మరో గతంలో విశ్వామిత్ర శాపం వల్ల ఈ జన్మలో ఇలా పుడతారు. మళ్ళీ ఆ తర్వాత ఎక్కడ వారిని గనక బ్రతికి ఉన్నట్టయితే మరలా రాజ్యానికి సంబంధించి పట్టాభిషేకం చేయటం, పెళ్లిళ్ళు చేయటం, పిల్లలు ఇవన్నీ ఉండేవి. శాపం వలన ఆ రకంగా అశ్వత్థామ చేతిలో వాళ్ళంతా కూడా హతమైపోతారు. అదర్వైజ్ అభిమన్యుడు బిడ్డనటువంటి పరీక్షిస్తే రాజు అయ్యే అవ్వకుండా వీళ్ళల్లో ఎవరో ఒకరు రాజు అయ్యేవాళ్ళు. మళ్ళీ అదంతా పెద్ద కథే. సో భారతం మొత్తం మళ్ళీ వేరేలాగా ఉండేది. సో కన్క్లూజన్ సింపుల్, ఉప పాండవులు శాపం చేత వాళ్ళు పుట్టడం జరిగింది మానవులుగా. గతంలో వాళ్ళు విశ్వులు అని చెప్పేసి దేవతలు పుట్టారు, చనిపోయినారు. బట్ ఆర్డర్వైజ్ ఎందుకు లేరు ధర్మరాజు, భీముడు, అర్జునుడు లాగా? అంటే కుంతి, మాద్రి వాళ్ళ ఇద్దరి యొక్క బిడ్డలు అన్నవేళ ఇక్కడ వాళ్ళు సెటరేట్ చేసుకోవటం ద్వారా వాళ్ళు వరుసలు లేకుండా ఈ వేళ ఉన్నారు. సో ఉప పాండవుల గురించి మన సామాన్య భాషలో మీకు అర్థమయ్యేలాగా నేను చెప్పని చెప్పేసి భావిస్తూ ఉన్నాను.